చేస్తున్నాము శుభవందనములు. వేదిక మీద ఉన్న పెద్దలకి కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా నడిపిస్తున్న అందరికీ క్రీస్తునామ శుభములు. దేవుని మాటలు నేర్చుకోవడానికి ముందు ఆయన యొక్క ఉచిత కృపను గూర్చి ప్రాధాన్యపడడానికి చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభిద్దాం. డయాస్మి సౌండ్ పెట్టిందన్న. పరలోకమందున మా తండ్రి, ఇప్పటివరకు మీ కుమారుని ద్వారా సమాజానికి కావలసిన నీతి విలువలు కథలలో లేవని, మీ వాక్యపు లోతుల్లో ఉన్నాయని, తన యందు మీరే ఉండి మాట్లాడారని మేము నమ్ముచున్నాం తండ్రి. అలాగే నా యందు కూడా మీరుండి మాట్లాడండి తండ్రి. మీ కుమారుని యొక్క దేవ నిరూపణను గురించి మాట్లాడడానికి సిద్ధపడుచుండగా మీ ఆత్మ సహాయాన్ని నాకు అనుగ్రహించండి. వింటున్న మీ పిల్లలకి మీ కుమారుని ముందు మోకరించి వారి జీవితాలు అర్పించే మంచి మనసును, ప్రేరణ వారికి అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తునామాని వ్రతం సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆలస్యమైంది, ఇప్పటివరకు అన్నయ్య మంచి మాటలు అందించారు. లేట్ అయితే ఓ 10 నిమిషాలు 20 నిమిషాలు పస్తులు ఉండండి, తప్పేం లేదు. దేవుని కొరకు ఉపవాసం చేద్దాం, ఓకేనా? డీలోకే అంటే ముందుకెళతా. కరపత్రంలో ముద్రించినట్లుగా ఈ రోజుకి సందర్భానికి సరి అయిన పాఠం అని గుర్తించి దేవసుతుని దేవత్వపు నిరూపణ అన్న దృక్కోణంతో పరిశీలన చేయడానికి ప్రయత్నం చేద్దాం. దేవసుతుడు దేవుని యొక్క కుమారుడు యేసుక్రీస్తు, ఆయనలో ఉన్న దేవుని యొక్క గుణాలు దాని నిరూపణ. ఎందుకు ఈ టైటిల్ పెట్టాల్సి వచ్చిందంటే, సమకాలీన ప్రజానికం ఘనాపాఠీలుగా పిలువబడుతున్న వారు అనేక మంది పదే పదే యేసుక్రీస్తు మీద బురద జల్లుతూ, ఆయన సామాన్యుడైన మనుషుడు, నజరేతు గ్రామానికి చెందిన యువకుడు, గలిలయ మనుషుడు, సామాన్యుడైన పక్షాన ఎవరూ లేకపోయేసరికి యెరూషలేము గవిన బయటికి తీసుకెళ్లి సిలువకు మేకలేసి కొట్టి చంపేస్తే ఈ సామాన్య ప్రజానికం దేవుడని కొలువదీస్తుంది అని కమ్మగడుతున్నారు. వారు అంటున్న మాటలు కూడా ఎలా ఉన్నాయండి, ఈ మధ్యకాలంలో ఎక్కువగా గుడిలో ఉండి దైవానికి పూలు అర్పించవలసిన వారు కూడా పిలకలేసుకుని బయటకు వచ్చి దేవుని మీద కాకమ్మ గౌరవం చెబుతున్నారు. నీ డ్యూటీ ఏంటి, నువ్వు చేస్తున్నదేంటి, బైబిల్ తెలుసా నీకు, తెలియదు కదా, పోనీ గ్రంథం తెలుసా ఎన్ని లోపాలు ఉన్నాయో, తెలియదు కదా, నీకు తెలిసిందల్లా ఒకటే, అచ్చినేం చేస్తా, గోత్రం ఏడు చెప్పు, అది నీకు తెలుసు, అది చేయి, నీ స్టైల్ కరెక్ట్గా ఉంటుంది. ట్రైన్ ఎక్కి బయటకు వచ్చి ట్రాక్ మీద నిలబడి యేసుక్రీస్తు గురించి ఏందయ్యా నీ లొల్లి, తెలుసా నీకు, కాషాయ వస్త్రం తడిచిపోద్ది, జాగ్రత్త, ఏమనుకుంటున్నావు యేసుక్రీస్తు గురించి. ఇట్టి వారితో యుద్ధం చేయాలనే కుతూహలం లేదు, కానీ బహుశా వినడానికి కూడా నాలెడ్జ్ లేదు వారికి అనిపిస్తుంది. నువ్వెంత ఘనాపాటివి, ఏమని వారి భాషాశైలి ఎలా ఉంటుందంటే టూకీగా చెబుతా. ఒక సామాన్యుడైన మనుషుణ్ణి, గలిలయ ప్రాంతం చెందిన యువకుణ్ణి చంపేస్తే ఈ అలగా జనాంగమంతా కలిసి దేవుణ్ణి చేశారు పిచ్చి మంద అంటారు, చూసారా, పిచ్చి మంద. ఏం మాట్లాడుతున్నావు, ఇంకా అడ్వాన్స్ అయిపోయి శక్తుల పేరుతో సమస్తలు దాపించుకుంటున్నారు ఈ మధ్యకాలంలో. ఆ శక్తి ఈ శక్తి, నిజానికి ఎనర్జీ ఏముండదు అనుకోండి అందులో,
పెట్టుకుని వారు మాట్లాడుతున్నారు ఏమనంటే, ధర్మాన్ని కాపాడాలి, దేశ భవిష్యత్ మన వశం, అన్య మతాలు దేశంలోనికి స్వర చూపించి ముఖ్యంగా క్రైస్తవ్యం మన సంస్కృతిని దెబ్బతీసి ధర్మాన్ని రూపుమాపడానికి ప్రయత్నం చేస్తుంది, ధర్మ సంరక్షకులం అంటున్నారు. ఈ బాలరాజుకి అర్థం కానిది ఏంటంటే అసలు విషయం, ధర్మం మనల్ని కాపాడాలా, ధర్మం మనల్ని కాపాడాలా, మనం ధర్మాన్ని కాపాడాలా, నాలెడ్జ్ ఉంటే అర్థం అవ్వాలి. ధర్మాన్ని మనం కాపాడాలా, ధర్మం మనల్ని కాపాడాలా? మనం కాపాడితే కానీ ఉండనిది, అది ధర్మం ఎలా అవుద్ది? ధర్మం నన్ను కాపాడాలి, ధర్మాన్ని నేను కాపాడడం కాదు. నేను కాపాడితే కానీ ఉండలేనిది అది ధర్మమా, కల్పించుకున్న సిద్ధాంతమా? చెప్పు, చెప్పలేవు. ధర్మాన్ని నేను కాపాడడం ఏంటి? సత్యం మనిషికి స్వతంత్రం ఇవ్వాలి. నేను సత్యానికి స్వతంత్రం ఇవ్వడం ఏంటి? నేను ధర్మానికి స్వేచ్ఛా జీవితం ఇవ్వడం ఏంటి? అంటే నేను నిలబడిన ట్రాక్ నాకే నమ్మకం లేదన్నమాట. చూసారా, అరకొర జ్ఞానంతో క్రైస్తవ్యం మీద వీరు దాడి చేస్తున్నప్పుడు క్రైస్తవ్యాన్ని బోధిస్తున్న సోఖాళ్ళ బోధకులు కూడా అమాయకులు అయిపోయారండి. అందుకే తుకలకలు ఎక్కువవుతున్నారు, అమాయకుల జనాంగం ఎక్కువైంది. దీటైన సమాధానం, సరి అయిన ద్వారని వ్యక్తి జీవితంలోనికి క్రీస్తు యొక్క భావజాలాన్ని సూటిగా తీసుకెళ్లే బోధకులు కరువైపోయారు. ఎక్కడున్నారు? కరెక్ట్ వాడు బైబిల్కు దొరికాడు అనుకోండి, కబడ్డీ ఆడతాడు ఒక్కొక్కరిని. దొరకలేదు, వారు వస్తారు, వీరు వస్తారు, అది అంటారు, ఇది అంటారు, ఏవేవో చెబుతారు, కాలాన్ని గడుపుతారు, వెళ్ళిపోతారు, శభాస్ అనుకుంటారు. నేను కూడా దేవుడు పని చేసి ఏం చేశావయ్యా, ఏం చేశావు? లేదండి, సరిగ్గా లేదు. లేదు, క్రైస్తవ్యం దగ్గర కావలసిన పట్టు లేదు బైబిల్లో. ఏమనుకుంటారంటే దేవుని కొరకు చెప్పడం అంటే ఎదుటి వాణ్ణి మోకాళ్ళు వేస్తే జయించామనుకోకండి. మనకి బైబిల్లో నాలెడ్జ్ అవసరం, చాలా అవసరం. ఎక్కడుంది? లేదు. ఈరోజు క్రైస్తవ్యానికి ఏమైపోతుంది? క్రైస్తవ్యం పిచ్చి పిచ్చి సాక్ష్యాలతో, పనికిరాని కథలతో క్రైస్తవ్యం కాలాన్ని గడుపుతుందండి. ఏందయ్యా, రాజమండ్రిలో ముసలి సాక్ష్యం చెబుతుంది. ఏమని చెబుతుందో తెలుసా? నేను తొలినాళ్ళలో బైబిల్ పట్టుకుని దేవుళ్ళకి వచ్చిన రోజులు అవి. అవి అతిపెద్ద చర్చిలో సాక్ష్యం చెబుతుంది. ఆ రోజుల్లో మీటింగ్స్ జరుగుతున్నాయి, సునీల్ అన్న వంశన్న మీటింగ్స్ జరుగుతున్నాయి. పగల లేఖనాల పరిశోధన ఉంటుందని చెప్పారు. లేదు, ఖాళీగా ఉండడం, ఎందుకంటే చర్చిలోకి పోయి కూర్చున్నాం. సాక్ష్యం చెబుతుంది ముసలిది. నేను ప్రార్థనకు బయలుదేరి వస్తున్నప్పుడు నన్ను ఆటోకు ఉద్దేశింది అయ్యా, ఉద్దేశిస్తే ఉద్దేశింది సకాలం అని సౌండ్ వచ్చింది. అప్పుడు నాకు వెంటనే రిఫరెన్స్ కూడా గుర్తొచ్చింది. ఏమని? నీ ఎముకలలో ఒక ఎముకైనా విరవబడదు. అమ్మ ముసలోయ్, నువ్వు మామూలు ముసలిదానివి కావు, వాక్యాలు మింగిన ముసలిదానివి. ఎవరినా వాక్యం? యేసు స్వామిది, నీకు తగిలిస్తున్నాడండి. టకాలం అని సౌండ్ వచ్చిందంట, టకాలం అని గుర్తొచ్చిందంట. యోహాన సువార్తలోని ఎముకలలో ఒక ఎముక. ఇప్పుడు ఈవిడికి చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. వాక్యం చూస్తే 20 అంది, ఇక్కడ చూస్తే సౌండ్ వచ్చింది. ఏంది పరిస్థితి అనుకుంటుందట. స్కానింగ్ తీస్తే అర్థమైందంట, ఎరగలేదు అని. అప్పుడు చెబుతుంది సాక్ష్యం, దేవునికి స్తుతులు కలుగురు కాక, ఆమేన్ అంటున్నాడు అయ్యగారు. ఏంటండి క్రైస్తవ్యం? అరకొరగా బైబిల్ చదివిన వారే వారు ప్రశ్నలే చాలా ఇబ్బంది పెడుతున్నాయి కదా మనల్ని. క్రైస్తవులున్నా సరి అయిన విధానం లేక ఉన్న లోపం ఏంటో తెలుసా? యేసుక్రీస్తుని సకట క్రైస్తవుడు, సామాన్య క్రైస్తవుడు పరిపూర్ణంగా గొంతెత్తి గుండెల్లో నుండి యేసు దేవుడే అని ధైర్యంగా అరవగలిగినారు ఎంతమంది ఉన్నారు చెప్పండి? మీకు కూడా అనుమానమే. అనొచ్చా దేవుడని, అనకూడదా దేవుడని, ఒకవేళ దేవుడని ఈయన కూడా సంబోధిస్తే పెద్ద దేవుడు ఎలా ఫీల్ అవుతాడా? వాళ్ళిద్దరు ఏం ఫీల్ అవ్వరు, నువ్వే ఫీల్ అవుతావు ఇలాంటివన్నీ. దైవాల మధ్య ఈ మచ్చరం లేదు,
దైవాల మధ్య ఈ కుమారుడు గొప్ప అయితే తండ్రి వారిని చూసి మచ్చరపడే స్వభావం లేదు. మనుషులు గనక మనం అలా అనుకుంటాం. యేసుక్రీస్తును దేవుడు అనే ధైర్యం రావాలి. అది రావాలి అంటే బైబిల్ నాలెడ్జ్ తెలియాలి. ఒక ప్రశ్న అడుగుతారు, చాలా పెద్ద ప్రశ్న అనుకుంటారండి. ఏమని అడుగుతారు తెలుసా? బైబిల్లో ఎక్కడైనా యేసుక్రీస్తు నేను దేవుడినని చెప్పుకున్నాడా? ఇది పెద్ద ఇంటెలిజెన్స్ క్వశ్చన్ మరి. ఎక్కడైనా దేవుడని చెప్పుకున్నాడా? చెప్పుకున్నాడా? లేదు కదా. ఆ లేకపోతే మరి ఆయన దేవుడు కాదు కదా. ఆయన దేవుడని ఆయనే చెప్పుకోలేనప్పుడు మీరెంతకై ఆయన గొప్ప చేస్తున్నారు? ప్రవక్తలలో ఒక ప్రవక్త, నీతిమంతుల్లో ఒక నీతిమంతుడు అంతే. యేసుక్రీస్తుకి పెద్ద తేడా ఏమీ లేదు. మనకు కూడా వెంటనే అనిపిస్తుంది ఇది ధర్మ సందేశమే, ఇది ధర్మ సందేహమే వచ్చింది. నిజమే, ఎక్కడ బైబిల్లో యేసుక్రీస్తు తనను తాను దేవుడని ఎక్కడ చెప్పుకోలేదు కదా. మరేంటి దీని పరిస్థితి అనుకుంటాం. బైబిల్ చదివి అలవాటు ఉంటే మీకు చాలా పదాలు కనబడుతూ ఉంటాయి. నేనే మార్గం అన్నాడు, నేనే జీవం అన్నాడు, నేనే అల్ప ఒమేగా అన్నాడు, నేనే దేవుడని అనలేదు. బై ఎందుకు? అన్నీ నేనే నేనని ధృవీకరించాడు, నేను దేవుణ్ణి అని ఎందుకు అనలేదు? అనరు భయ్యా. ఎందుకో తెలుసా? అది అంటే అయ్యేది కాదు. ఒకరు దేవుడని చెప్పుకోవలసిన స్థితి కాదది, అవి చెప్పాల్సినవి, ఇది చూపించాల్సినది. అది చెబితే కానీ అర్థం కానిది. మార్గం అనేది ఇది దేవుని యొక్క గుణాలు తన జీవితంలో కనుపరచాలి. ఈ సందేశంతో మనం దర్యాప్తును ప్రారంభించగలిగితే, బైబిల్ లోతుల్లోకి వెళ్ళిపోతే చక్కటి సమాధానాలతో యేసు ఆకాశమంత ఎత్తులో దేవుని కుడిపార్శ్వన కూర్చొని నేను ఏమాత్రం తక్కువ వాడిని కాదని కనిపిస్తాడు ఆ దివ్యమూర్తి సన్నిధిని. ఆ దేవసుతుడు ఆయన కూర్చుని ధ్యానిస్తున్నప్పుడు ఈ రోజున్న ఈ కలవరం, ఈ రోజున్న ఈ భయం, యేసుక్రీస్తును దేవుడు చేస్తే ఈ దైవాలన్నీ తక్కువ అవుతున్నాయి, ఆయన గొప్ప అవుతున్నాడు, ఆయన ఎలా ఆయన తక్కువ చేయాలి, ఆయన పబ్లిసిటీ తగ్గించాలి అనుకున్నా ఎవడండి ఆయనకు పబ్లిసిటీ తగ్గించేది? దేవుడు మన వెనకుంటే ఎవడండి అడ్డొచ్చేది? నువ్వు ఆ పబ్లిసిటీ ఇచ్చేది. యేసుక్రీస్తుకి పబ్లిసిటీ లేకుండా చేయాలనుకుంటున్నారు. ఎలా అనుకున్నారు తెలుసు? ఎలా ప్లాన్ చేస్తారు తెలుసా? ఒకరోజు యేసుక్రీస్తు వారు బేతనీయ వెళ్ళాడు. బెతస్త కాదు, బేతనీయ. బేతనీయ వేరు, బేతనీయ వేరు, బెతస్త వేరు, బేతేలు వేరు, వేరు వేరు ప్రాంతాలు. బెతస్త కోనేరు, దాని చుట్టూ తిరుగుతూ ఇప్పుడు కంగారు పడకంటే. ఆ బేతనీయకు పోయినప్పుడు అంటే యెరూషలేముకు సమీప పట్టణం అనుకోవచ్చు, గ్రామాన్ని కూడా భౌగోళికంగా ధృవీకరించవచ్చు. ఏది ఏమైనా పేరెన్నిక కలిగిన పట్టణం యెరూషలేముకి ముఖద్వారంగా కనబడుతుంటుంది ఈ బేతనీయ. ఆ ప్రాంతానికి పస్కాకు ముందే ఆయన వెళుతున్న ఆ గడియలలో యేసుక్రీస్తుతో పాటు లాజరు కూడా భోజనాన్ని కూర్చున్నాడు. ఆ కూర్చుంటే ఏమైంది? ఏమవడమేంటి? అప్పటికి లాజరు చనిపోయి బ్రతికాడు. అది వండర్ అక్కడ. లాజరు అప్పటికి చనిపోయి బ్రతికి భోజన భక్తులో కూర్చున్నాడు. యోహాను స్టేట్మెంట్ కూడా ఎంత సూటిగా ఉంటుందో తెలుసా? అదిగో ప్రభుతో పాటు లాజరు కూడా భోజనమునకు కూర్చుని కూడా అన్న పదాన్ని వాడుతున్నట్టు అర్థం ఏంటి? ఏదో ఉంది లాజరుకి. చనిపోయాడండి లాజరు. 4 రోజులైపోయింది, బాడీ ఎక్స్పైర్ అయిపోయింది, స్మెల్ వస్తుంది. వాళ్ళ సిస్టర్ అంటుంది, ప్రభువా మీరు ఇక్కడుంటే నా సహోదరుడు చనిపోకపోదును, అయితే ఒక విషయం దయచేసి మీరు వెళ్ళడానికి సొరవ చూపించకండి, బాడీ ఇప్పటికే స్మెల్ వస్తుంది కదా అన్నది. ప్రభువుని అంచనా వేయలేక అమాయకంగా మాట్లాడుతుంది. ప్రభువు చెప్పాడు సైలెంట్గా ఉండమని. లోపలికి వెళ్ళి పిలిచాడు, లాజరు బయటకు రా. ఆ మాట చాలా వ్యాఖ్యానకర్తలు పండితులు భలే వివరించారండి. అది ఏమన్నారు తెలుసుదండి? బేతనీయ అంటే దాని పదానికి అర్థం ఏంటో తెలుసు? సమాధుల దొడ్డే అని అర్థం.
ఏంటది? సమాధుల దొడ్డే అని అర్థం. అంటే బేతనీయాలు ఎక్కువగా సమాధులు ఉంటాయన్నమాట. ఒక బైబిల్ పండితుడు ఇలా అంటున్నాడు, లాజరు అని పేరు పెట్టి పిలుస్తున్నాడంటే దాని అర్థం ఏమిటో తెలుసా? ఆ సమాధుల దొడ్డులో లాజరు అన్న పేరు మెన్షన్ చేయకపోతే బయటకు రా అంటే శవాలన్నీ లేచిపోతాయట. యేసు మాటలో జీవం అలా ఉందన్నమాట. అందుకే అడ్రస్ చెప్తున్నాడు, రా లాజరు అన్నాడు. ప్రేత వస్త్రాలు తెగిపోయాయి, బయటకు వచ్చి నిలబడ్డాడు. వచ్చి భోజన భక్తుల్లో కూర్చొని యేసుతో పాటు భోజనం చేస్తున్నాడు. ఆ నోట ఈ నోట అందరికీ వినపడుతుంది, చనిపోయిన లాజరు బతికేశాడు అని. పరిసయ్యుల శాస్త్రుల వరకు వెళ్ళిపోయింది వార్త. గుండెల్లో ఒకే తెలియని ఆందోళన, భయం. ఎవడు వీడు? సామాన్యుడైన మనుషుడు. ఏ ఊరు వీడిది? గ్రాము నజరేతు. ఎక్కడి నుండి వచ్చాడు? సామాన్యుడైన మనుషుడు. ఏంటి వీడి బోధన విధానం, వీడి క్రియాశీలం, ఏంటి ఈ సుగుణాలు? జనాలు ఎందుకు వాడెనక పరిగెడుతున్నారు? ఏం జరుగుతుందన్న ఆందోళన అప్పటికే ప్రారంభమయ్యేసరికి మరీ ఇంకా వారికి గుండెల్లో భయం తేవడానికి విట్నెస్ కళ్ళ ముందు తిరుగుతుంది. చచ్చిన శవం లేచి బ్రతికి ఎవరో విట్నెస్, లాజరు. ఏం చేయాలో మొత్తం పాలుపోలేదండి ఈ పెద్ద మనుషులందరికీ. రచ్చబండ ఏర్పాటు చేసుకున్నారు, జడ్జిమెంట్ ఇచ్చేసుకున్నారు, పనిలో పని. ఆ ప్రభువుతో పాటు లాజర్ని కూడా చంపేస్తావా? చచ్చినోడినే బ్రతికించేశాడు, మళ్ళీ చంపేసి ఏం చేస్తావు? తింగరవాల్సిన కదా ఇది. చనిపోయినోడే మళ్ళా బ్రతికాడు, చంపితే మళ్ళీ రాడా? వస్తాడు కదా. లేచిన వాడు అది వండర్, అది అక్కడే నిక్కర్సిపోవాలి, అక్కడే మోకాలు వేయాలి. మరలా చంపడానికి ప్రయత్నం చేస్తున్నారంటే గుడ్డి జనాంగం అండి ఆ రోజు నుండి ఈ రోజు వరకు. ఆయన యొక్క మహిమను గుర్తించలేకపోతుంది, ఆయన యొక్క గుణాలు బాహాటంగా కనబడుతున్న ఇప్పటికీ గుడ్డు ప్రపంచం ఎందుకండి ఆయన మీద నిందలేస్తుంది? లోపల వాడు ఉన్నాడు కదా దుష్టుడు, ఎలా అంగీకరిస్తాడు? వెళదాం ఒకసారి మొదటి శతాబ్దం యోహాను సువార్త 12:9. యోహాను సువార్త 12:9. కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయనను లేపిన లాజరును కూడా చూడవచ్చిరి. అతనిని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసముంచిరి గనక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపనాలోచన చేసిరి. లాజర్ను కూడా చంపేయాలనుకుంటున్నారండి. యేసుక్రీస్తుకి నిలువెత్తు సాక్ష్యం ఎవరయ్యా? క్రైస్తవ్యం నిజ స్వరూపం కలిగినదంటే క్రైస్తవులు. అందుకే క్రైస్తవులను ఏం చేయాలనుకుంటున్నారు తెలుసా? చంపేయాలనుకుంటున్నారు. చేతగానడు చేసే పనిది. ఆ రోజు యేసును ఆనుకున్న విశ్వాసిని చంపేయాలనుకున్నారు. ఈరోజు యథార్థంగా సేవ చేస్తున్న ప్రతి సేవకుడిని చంపేయాలనుకుంటున్నారంటే చంపేసి యేసుక్రీస్తు పబ్లిసిటీ ఆపేద్దామని, యేసుక్రీస్తు యొక్క దేవత్వపు నిరూపణ తీసి పడేద్దామని. నువ్వు కాదంటే దేవుడు కాకుండా పోడయ్యా. నువ్వే అమాయకపు ద్వారం వెళుతున్నావేమో ఒక్కసారి గుర్తించుకో. నువ్వే నీ కొలమానం సరిగ్గా లేదేమో ఒక్కసారి గుర్తించుకో. ఎందుకో తెలుసా? ఒకరోజు దశాబ్దాల క్రితం ఒక రచన బయటకు వచ్చింది. దానికి యాక్టర్స్ అక్కినేని నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు గారు. పాట భలే ఉంటుంది, మొత్తం ఇండియాలో ఉన్న కల్చర్ని కమ్మగడుతుంది ఆ పాటది. ఏమన్నాడు తెలుసా? దేవుళ్ళని చేసిన మనుషుల్లారా, మనిషిని చేసిన దేవుళ్ళారా అన్నాడు. ఏంటంటది? దేవుళ్ళను బహువచనం దేవుళ్ళని చేశారట ఎవరు? మనుషులు. మనిషిని దేవుడు చేస్తే ఈ మనుషులందరూ కలిసి దేవుళ్ళని చేశారండి. దేవుళ్ళని చేయడం ఏంటి?
నేను అడుగుతున్నాను, ఒక వస్తువుని నేను చేసినప్పుడు, ఒక విగ్రహాన్ని నేను చేసినప్పుడు, ఆ విగ్రహాన్ని నేను దైవంగా కొలుస్తున్నానంటే ఇప్పుడు చేసినవాడు గొప్పవాడా, చేయబడినది గొప్పదా? కనీసం ఉంటే ఆలోచించాలి. ఇప్పుడు నేను ఒక వస్తువుని చేశాను, ఆ వస్తువు నేనే పూజిస్తే దానికన్నా నేనే గొప్ప కదా. మరలా నేను దానికి సాష్టాంగ నమస్కారం చేయడం ఏంటి, ఉంగుంగి దండాలు పెట్టడం ఏంటి, సంధ్యాస్నానాలు ఏంటి, ఈ కోనేటి కలవరం ఏంటి, ఏంటయ్యా ఇదంతా? చేయబడిన వస్తువుకు నేను పూజించడం. అందుకే బైబిల్ కమ్మ కట్టింది, ఒరే విగ్రహారాధన అమాయకత్వం రా, ఎందుకు నువ్వు చేసుకున్న దాన్ని నువ్వే పూజించకు, డెవలప్మెంట్ ఉండదని చెప్పింది. మనం చేసుకున్న వస్తువులు మనం పూజించకూడదు. యేసుక్రీస్తుని ప్రశ్నించే ముందు ఒక్కసారి నీ మార్గాన్ని చూడవయ్యా. మరొక రచయిత అన్నాడు, నవతరపు రచయిత, దారిలో ఒక రాయి ఉంటే తీసవతల పడేస్తాం, అదే రాయి చెట్టు కొందుంటే దేవుడని దండాలు పెట్టేస్తాం. ఇది మన భారతవని అన్నట్టు. మనం కదంటే ఎవరు, సినీ కవులు. ఇవన్నీ ఎన్ని విధాలుగా మనం ఆలోచించినా దైవత్వపు నిరూపణ యేసులు అడుగుతున్నప్పుడు ఒక్కసారి నువ్వు దండాలు పెడుతున్న దాన్ని చూడు, దైవత్వపు నిరూపణ ఉందా, ఉందా అని అడుగుతున్నాను. ఇది ఈ చిన్ని చెక్క, చెక్కతో చేయబడిన ఈ విగ్రహం, ఇది ఈ విశ్వాన్ని కలగజేసిందా, పగబగా మండుతున్న సూర్యుడిని కలగజేసిందా, రాత్రివేళ వస్తున్న నక్షత్రాలు కలగజేసిందా, నమ్మడానికి ఏమన్నా బాగుందా ఇది చేసిందంటే, బాలేదు కదా. కానీ బైబిల్లో చూడు, నువ్వు ఏ కొలమానం నుండి చూడడం మొదలు పెడితే అనంత విశ్వానికి ఉనికికి కేంద్రం నేనే అంటాడు, నేనే అని ధృవీకరిస్తాడు. ఇది మత సంబంధమైన భాష అయితే శాస్త్ర సంబంధమైన భాష కలిగిన వారు ఏమంటారు తెలుసా, దేవుడు ఉంటేనట కనిపించాలట. కనిపించడయ్యా, నువ్వు పదార్థవాదివి, కనిపించడు. నీ ప్రయోగశాలల్లో ప్రయోగాలు చేసి ధృవీకరించడానికి దేవుడు పదార్థం కాదు, హేతుబద్ధంగా ఆలోచించడానికి. అదొక మహాశక్తి, దాన్ని కనుగొనాలి అంటే ముందు నీ ఆలోచనలో ధృవీకరించుకున్న ఆ ఆలోచనకు ఫుల్ స్టాప్ పెట్టు. హేతువాదం ఎలా ఉంటుందో చెప్పను ఒక్క మాటలో. శాస్త్ర సంబంధమైన ప్రశ్నలు సైన్స్ 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 అంటారు. సైన్స్ అంటే బైబిల్కు విరుద్ధమా? సైన్స్ అన్న పదానికి అర్థం తెలుసా? సైన్స్ అన్న పదానికి నిలువెత్తు సాక్ష్యం తెలుసా? తెలీదు. కానీ సైన్స్ను బైబిల్తో ముడిపెట్టడానికి, బైబిల్నే కాదనడానికి ఈ కొలమానం తీసుకుంటున్నారు. ఏటైనా ఈ కొలమానం హేతుబద్ధం ఎలా ఉంటుంది చెప్పిన, ముందే ఒక ఆలోచనకు వచ్చేస్తారండి, ముందే ఒక ఆలోచనతో నిలబడిపోతారు. ఎలా ఉంటుంది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మన బైబిల్ ఎగ్జాంపుల్. యేసుక్రీస్తు పునరుద్ధానం జరగలేదు అంటాడు. ఓకే, జరగలేదు, బాగుంది, నేను ఒప్పుకుంటాను. జరగలేదన్నారు, మీ మాట మీద నేను ముందుకు వస్తాను. మరి ఆ రోజు ఏం జరిగింది? అప్పుడు ఏమంటాడు చెప్పండి, నాకు తెలియదు అంటాడు. అంటే ఇక్కడ ఏమర్థం అవుతుంది, ముందే ఒక ఆలోచనతో కూర్చుండిపోయావు, యేసు యొక్క పునరుద్ధానం జరగలేదని నువ్వే చెప్పేస్తున్నావు. మరి ఆ రోజు ఏం జరిగిందంటే, నిజాయితీగా చెప్పవయ్య అంటే, నాకు తెలియదు అంటావు. అంటే అక్కడ అర్థమవుతుంది ఏమని, ముందే కన్ఫర్మ్ అయిపోయాన్నమాట, పునరుద్ధానం ఒప్పుకోనని. ఒకవేళ దానిని గనక నువ్వు ఒప్పుకుంటే నీ శాస్త్రమంతా బలాదూర్, నీ సిద్ధాంత వైఖరి దేవుడు లేడని పులిస్టాప్ పెట్టావే, అక్కడి నుండి మరలా రాయడం ప్రారంభించాల చరిత్ర. అందుకే నీ మనసులో ముందే పులిస్టాప్ పెట్టుకున్నావు, దేవుడు లేడు, దానికి రుజువు పునరుద్ధానం లేదు అని. ఏది ఏమైనా పిచ్చి కోసలన్నీ పక్కన పెట్టండి, మనం ఈ దైవ సందేశాలతో కూడిన గ్రంథపు లోతుల్లోనికి యేసు యొక్క దేవత్వపు నిరూపణ చూడడానికి ప్రయత్నం చేద్దాం. అన్ని స్టేట్మెంట్ల కన్నా, అన్ని సువార్తల కన్నా ధీటుగా ఎక్కువ మందిని మార్చినది యేసు ప్రేమించిన శిష్యుడు యోహాను గారు. అలానే మిగిలిన సువార్తలు తక్కువని కాదు, ఈయన వాడిన పదజాలం తత్వజ్ఞానానికి కూడా ఫుల్ స్టాపులు పెడతాయి. గ్రీకులకు కూడా ఆకర్షించే గాస్పల్ ఏదైనా ఉందంటే అది యోహాను సువార్త. ఆ మొదటి వచనం చూస్తున్నప్పుడే అర్థమవుద్ది, గ్రీకు సిద్ధాంతాలని ఇక్కడే మోకాలు వేయాలని. అలాంటి సువార్తలో ఒక చక్కటి సన్నివేశం ఉంది, బయలుదేరదాం. యోహాను సువార్త
యోహాను సువార్త 5:36 అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము గలదు. జరుగుతున్న సందర్భం ఏంటి? యేసుక్రీస్తు వారి మీద దేవదూషణ సాక్ష్యాలు జరుగుతున్నాయి. ఇది సందర్భం. ఈ సందర్భంలో నువ్వు దేవసుతుడివి అనడానికి సాక్ష్యాలు ఏంటయ్యా అన్నప్పుడు 4 సాక్ష్యాలు ముందు పెడుతున్నాడు. విట్నెస్లు ఏంటో తెలుసావి? తండ్రి అయిన దేవుడు, బాప్తిస్మిచ్చి యోహాను, 3 క్రియలు, 4 కనబడుతూనే చూస్తుంటేనే అర్థమవుతుంది. ఆ సందర్భంలో పాత నిబంధనపు లేఖనాలు ఈ 4 వారి ముందు పెడుతున్నాడు. యోహాను సాక్ష్యం కంటే గొప్ప సాక్ష్యం. ఎందుకు 4 పెడుతున్నాడు తెలుసా? యూదుల యొక్క యాటిట్యూడ్ మనకు తెలుసు. యూదులకి సాక్ష్యం మినిమం 3 ఉండాలి. ఆ 3 మాట మీద ద్వితీయోపదేశ కాండాన్ని తీసుకుని అక్కడి నుండి ధృవీకరిస్తారు ఇది నిజం అనడానికి. 3 కాదు, 1 ఎక్కువే చెప్తున్నాడు ఈయన. ఎన్ని? 4. అదే సందర్భం ఇప్పుడు చదువుతున్నాం మనం. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము గలదు. అదేమనినా నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడు, నేను చేయుచున్న ఆ క్రియలే నన్ను పంపియున్నాడని నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి, మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారు. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు, ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. ఇది ఇంపార్టెంట్ మనకి. లేఖనముల యందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. అవే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి. ఈ సందర్భంలో సమయం సరిపోదు గనక కీలకంగా 2 పాయింట్ల మీద మనం నిలబడదాం. 1 క్రియలు, 2 లేఖనాల యొక్క సాక్ష్యం. యేసు దేవుడే అనడానికి ఈ 2 రోజులు ఆయన చేస్తున్న క్రియలు అంటూనే మరొక పదాన్ని ఉట్టంగిస్తున్నాడు. ఆ పదం ఏంటో తెలుసా? లేఖనాలు నాకు వచ్చి సాక్ష్యమిస్తున్నాయి. లేఖనాలు సాక్ష్యమిస్తున్నాయి. నాకు వచ్చింది ప్రశ్న, ఏవని సాక్ష్యమిస్తున్నాయి? ఏవని సాక్ష్యమిస్తున్నాయి నీకు వచ్చి అని మనం ప్రశ్నించుకుంటే ఈ సందర్భంలో జరుగుతున్న పరిస్థితులు మనకు తెలియాలి. ఆయన మీద ఏ దోషణ జరుగుతుంది? దేవదోషణ. అదే సాక్ష్యంగా పెడుతున్నారు. అందుకే నేను దేవుణ్ణి అనడానికి ఏవి సాక్ష్యమో తెలుసా? లేఖనాలు అంటున్నాడు. ఎక్కడుందా వచనం? 18 వచనం చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. అదే 5:18 ఆయన విశ్రాంతి దినాచారం మీరుట మాత్రమే గాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానునుగా చేసుకొనిను గనుక ఇందు నిమిత్తము యూదులు ఆయనను చంపవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసిరి. మీరు నన్ను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. నేను దేవునితో సమానుని గనక. మీకు ఒక విషయం చెప్పనా? లేఖనాలే నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాయి నేను దేవుణ్ణి అని. నేను దేవుణ్ణని లేఖనాలు సాక్ష్యమిస్తున్నాయి. ఏ విధంగా ఇస్తున్నాయి అన్నాడు అక్కడ. నా క్రియలు సాక్ష్యం ఇస్తున్నాయి అన్నాడు. వరంగల్ సబ్జెక్ట్ మీరంటే దానికి కంటిన్యూస్, ఇది అది ఒక కోణం మాత్రమే, ఇది మరొక కోణం. నా క్రియలు సాక్ష్యమిస్తున్నాయి, నా క్రియలు సాక్ష్యమిస్తున్నాయి. క్రియలా? ఏ క్రియలు? నేను చేస్తున్న క్రియలు నన్ను దేవుడు అని తెలియజేస్తున్నాయి. చాలామంది వాపోతుంటారు. స్వస్థతలు ప్రవక్తలు కూడా చేశారు కదా, స్వస్థతలు నీతిమంతులు కూడా చేశారు కదా. యేసులో ప్రత్యేకత ఏముంది? క్రియలను బట్టి.
ఈయన కూడా అదే క్రియలు చేస్తే, ఇతగాడు కూడా అదే క్రియలు చేస్తే, వారు అదే క్రియలు చేస్తే క్రియలేలా సాక్ష్యం అవుతాయి. ఆయన చేసిన క్రియలు ఏంటో తెలుసా? దైవ నిరూపణకు సంబంధించినవి. చూస్తారా? చూద్దాం ఒకసారి అదే 5వ అధ్యాయం మొదటి వచనం నుండి. సెల్ ఫోన్లు పక్కన పెట్టి బైబిల్ చూడండి. డీటైన్ ఒక హెచ్చరిక, క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పనా? మాకు బాగా తెలుసు వాక్యం అనే. కిటికీలో కూర్చుని నిద్రపోయాడు ఒకడు. పౌలు గారు విస్తరించి మాట్లాడుతున్నాడు. అప్పటికే భోజనాల టైం అయిపోయింది, ఎక్స్పైరీ టైం, నిద్రపోయే టైం కూడా అయిపోయింది. ఎప్పుడు వినేది కదా, పునరుద్ధానపు గోళాన్ని పడుకున్నాడు కిటికీలో కూర్చుని. ఏమయ్యాడు? చచ్చాడు. వాక్యం దగ్గర నిర్లక్ష్యంగా ఉంటే చస్తారు. పౌలు ఉన్నాడు కనుక బ్రతికించాడు. ఇక్కడ ఎవడు పౌలు? ఇక్కడ ఎవడంత సోఖాల బోధకుడు? నేను కూడా లేను. ఎవరు లేరు? వాక్యం దగ్గర యాసాలు వేశారు అనుకోండి కాలిపోతారు. నేను ఒక కంప్లైంట్ వచ్చింది, అందుకే చెబుతున్నా గట్టిగా. బైబిల్ చూడకుండా కాలు మీద కాలు వేసుకొని కాలు ఊపుకుంటూ మొబైల్ చూసుకుంటాడు ఎవరు? అతగాడు మరి సుందరుడు. బీ కేర్ఫుల్ భయ్యా. 3 సంవత్సరాలు చూస్తాడు, 4వ సంవత్సరం ఉంచుడు. ఏల నేల అర్థమైపోవాలి అంటాడు. సౌండ్ ఎప్పటి నుంచో ఉంది, జాగ్రత్త. ఓకే, 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం నుండి. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళిన. యూదుల పండుగ ఒకటి వచ్చిన, యూదుల పండుగ ఒకటి వచ్చిన. ఏ పండుగ అది? పస్కాను మాత్రం అనకు. యూదులకి చాలా పండుగలు ఉన్నాయి. కోతకాలపు పండుగలు ఉన్నాయి, వారాంతరపు పండుగలు ఉన్నాయి. కాలాన్ని బట్టి పండుగలు చాలా మనకు కనబడుతుంటే ఆ పండుగలలో ఒక పండుగ. యూదులకు పండగ జరుగుతుంది. ఆ పండగ సమయంలో యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర. గొర్రెల ద్వారము దగ్గర ఎక్కడ? యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర. గొర్రెల ద్వారం అంటే సొలొమోను మందిరాన్ని ఆనుకుని ఉన్న బలి నైవేద్యాలు అర్పించడానికి, జంతుజాలాన్ని తీసుకురావడానికి ఒక ద్వారం ఉండేది. దానికి ఉన్న పేరేంటి? గొర్రెల ద్వారం. బలిస్తారు కదా పశువుల్ని, దానికి ఒక ద్వారం ఉండేది ప్రత్యేకంగా. ఆ ద్వారం గుండానే ఈ బలి పశువులను తీసుకురావాలని. అది గొర్రెల ద్వారం. ఆ గొర్రెల ద్వారం దగ్గర ఏం జరుగుతుందో చూడండి. ఎబ్రీ భాషలో బెతస్థ అనబడిన ఒక కోనేరు కలదు. దానికి ఐదు మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగినో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. సందర్భం ఏంటి? బెతస్థ అని ఒక కోనేరు ఉందంట. బెతస్థ యెరూషలేములో ఉన్న కోనేటిది. యెరూషలేములో ఎక్కడుందయ్యా భౌగోళిక సాక్ష్యం అంటే, యెరూషలేముకి ఈశాన్యపు దిక్కులో ఉంటుంది ఈ కోనేటి. సొలొమోను తవ్వించాడు కదా, క్షమించండి, కట్టించిన ఆ యెరూషలేము మందిరంలో ఒక భాగాన్ని ఉంటుంది ఈ కోనేటి. దాని పేరేంటి? బెతస్థ అంటే బెతస్తే అంతేనా? అందుకే కదండి సంఘాలకు పేర్లు పెట్టేశారు. బెతస్థ అన్న పదానికి అర్థం కరుణ గృహం అని అర్థం. ఏంటంటే దాని పేరు కరుణ గృహం. ఓకే, బాగా లోతుకి తవ్వారు. నీళ్ళెల్లా వస్తున్నాయ్యా నువ్వు ప్రశ్న వేసావంటే నెల రోజులు కూర్చొని హిస్టరీ చదవాల్సిందే. ఎవరైనా సంప్రదించవలసిన సెల్ నెంబర్ కావాలంటే నన్ను సంప్రదించని చెప్తా. నీళ్ళు ఎలా వస్తున్నాయి దానికంటే గీహోను కాలమును దవించాడు. ఎవరు అతగాడు? ఇదిగా ఎప్పుడు? అసూరు దండయాత్ర జరుగుతున్నప్పుడు. ఏం జరిగింది? యెరూషలేమును ముట్టడేయడానికి ముఖద్వారం దగ్గర ఉన్నప్పుడు డ్యాముల గట్టి యుద్ధం చేసిన చరిత్ర ఎవరిదో తెలుసా? ఇదిగా అది. ఈ మధ్య ఎవడో కాపీ కొట్టినట్టు కనబడుతుంది మీకు. డ్యాముల గట్టి
శత్రువర్గాన్ని నీలిచేత అడ్డగించి శత్రువుని లోపలికి రాకుండా గెంటి వేసిన ఆ యుద్ధశాలి రాజు ఎవరో తెలుసా? ఇజిగియా. ఈ మధ్య ఎవడో తీశాడు కదా, తెలుగు కదా. అలాంటి కాలువల్లో ఒక భాగం దీనికి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ కోనేటికి నీళ్ళు అలానే వస్తాయి. క్రీస్తు పూర్వం 16వ శతాబ్దం వరకు సమృద్ధిగా ఉండేవి. యేసు మొదటి రాకడా ఆ శతాబ్దంలో, మొదటి శతాబ్దంలోనే నీళ్ళ యొక్క శాతం కూడా తగ్గిందని చరిత్రకారుల యొక్క పండితుల అంచనా. ఏది ఏమైనా కరుణ గృహం అని పేరు పెట్టుకున్నారు. కరుణ గృహం, కరుణ గృహం. విచిత్రం ఏంటో తెలుసా? అక్కడున్న ఎవ్వడికి ఏం లేదు, కరుణ లేదండి. అందరూ భక్తులే, అందరూ దేవుడి సన్నిధికి వచ్చేవారే, అందరూ దేవుడి కొరకు ఎతికిలాడేవారే, అందరూ ఆ దైవం యొక్క మహిమను దించుకోవాలనుకున్నవారే, అందరూ ఆ కరుణ గృహంలోకి వచ్చేవారే, అందరూ కరుణ సంపన్నుల్లానే కనబడుతున్నారు. కానీ ఎవ్వడికి కరుణ లేదు. ఎందుకు ఎలా చెప్పగలమంటే, 38 సంవత్సరాల నుండి ఒక వృద్ధుడు పడున్నాడు. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాల. 38 అండి, 3 కాదు 3 నెలలు కాదు, 30 నెలలు కాదు, 38 సంవత్సరాల నుండి ఒక వృద్ధుడు పడున్నాడు. ఒక వృద్ధుడు, ఒకడికి కూడా మనసు కలవరం రాలేదండి, ఒకడికి కూడా బాధ కలగలేదా? ప్రతిసారి చూస్తున్నా ఇక్కడే పడుంటున్నాడు పక్షవాతం చేత. ఒక్కసారి వీడిని తీసుకెళ్ళి అందులో పడేస్తే స్వస్థత కలిగి తన స్వగ్రామానికి పోయి తన జీవనాన్ని కొనసాగిస్తూ దేవుని కొరకు బలంగా బ్రతుకుతాను. ఒక్కడికి ధర్మశాస్త్రపు అనుసరులకి ఎవరికే రాలేదిటండి. పేరు మాత్రం పెట్టుకున్నారు కరుణ గృహాన్ని, ఎవడికి కరుణ మాత్రం లేదు. దేవదూత వస్తుందట, నీళ్లు గదుపుతుందట, వెళ్ళిపోతుందట. ఎవరో ఒకరు వచ్చి ముందు దిగేసరికి వాడికే స్వస్థత వస్తుందట. బైబిల్లో విచిత్రమైన పదజాలం ఉంటుంది, ఈ రోగం దేవుణ్ణి మహిమపరచడానికే వచ్చింది. బాగా గుర్తుపెట్టుకోండి, ఈ రోగం దేవుణ్ణి మహిమపరచడానికే వచ్చింది. ఏ దేవుణ్ణి? పైనున్న తండ్రి అయిన దేవుణ్ణి, కింద కదులుతున్న ఈ కుమారుడైన దేవుణ్ణి. అవునా? ఇన్ని సంవత్సరాలు ఎందుకు పడిందయ్యా? అది ఆయన చిత్తం. నీ యొక్క నీతి స్వభావం మనుషులుగా బయటకు రావాలి. దైవం యొక్క కరుణ సంపన్నన ఎలా ఉంటుందో మీకు తెలియాలి. దానికి ఒక రోజు అవసరం. ఈ వృద్ధుడు 38 సంవత్సరాల నుండి పడుండిపోయాడండి, చలించిపోయాడండి. యేసుక్రీస్తు కరుణ అన్న గృహానికి, కరుణన్న దానికి ఎలా ఉంటుందో, నిలువెత్తు రూపం కదులుతూ లోపలికి వచ్చింది. ఏమంటుందో చూడండి. యేసు వాడు పడి ఉండుట చూసి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థత పడగోరుచున్నావా అని వానిని అడుగగా ఆ రోగి అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవ్వరునూ లేరు. గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగిన ఆయనకు ఉత్తరమిచ్చిన యేసు, నువ్వు లేచి నీ పరుపెత్తుకుని నడువమనే వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకుని నడిచెను. కరుణ గృహంలో కరుణ క్రియ జరుగుతుంది. కరుణామయుడు వచ్చాడు, చలించిపోయాడు, బహుకాలం నుండి అక్కడ ఉన్నాడని ఆయన గుర్తించాడు. చెప్పనవసరం లేదండి ఆయనకి. వీరి కళ్ళ ముందు గడుతున్నా ఎవడు కరుణించలేదు. అప్పుడే వచ్చి చూశాడు, చలించిపోయాడు. స్వస్థత పడతావా, లేచి నడుము, నీ పరుపెత్తుకుని నడవయ్యా అనగానే లేచిపోయాడండి. ఆ మాట అనకుండా లేపొచ్చు కదా, నాకు పెద్ద ప్రశ్న అది. ఆ మాట అనకుండా లే అనగానే లేచిపోవాలి కదా, నీ పరుపెత్తుకో, లేచి నడువు, ఇదంతా ఎందుకు? ఆ మాటకు అర్థం ఏంటో తెలుసా? ఆ మాటే ఆజ్ఞ. ఆజ్ఞకు నువ్వు లోపడితే స్వస్థత నీ వశం. అక్కడ నడువు, నీ పరుపెత్తుకుని నడువు అన్న పదానికి అర్థం ఏంటో తెలుసా? అది ఆజ్ఞ. ఆజ్ఞకు నువ్వు లోబడితే నేను లెగను, నా జీవితం ఇలానే ఉండాలని మొండుగా కూర్చుంటే
స్వస్థత జరగదు. ఒకవేళ నువ్వు లేచి ఆయన మాటకు తలొగ్గి లేస్తే నీకు స్వస్థత ఆజ్ఞిచ్చాడన్నమాట. ఎవదాట లేదు, లేచిపోయాడండి, నడుస్తూ వచ్చేసాడు. ఇక్కడ మనకు కావాలి ధర్మశాస్త్రపు కులమానం. ఈ పెద్ద మనుషులందరూ వచ్చి కింద ఏం చేస్తున్నారు చూడండి, కింది వచనంలో ఆ దినము విశ్రాంతి దినము గనక యూదులు, ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరిపెత్తుకుని తగదే అని స్వస్థత నొందునే వాడితో చెప్పును. సిగ్గు కాదు, పక్షవాతంతో 38 సంవత్సరం నుంచి పడున్నవాడు దిగ్గున లేచాడు. ఎవడో లేపలేదు, ఎలా లేచాడు, ఇది వండర్ అనుకోవాలి. కానీ పాయింట్ ఏదో నొక్కుతున్నారు, ఇది విశ్రాంతి దినం పరిపేలా ఎత్తుకున్నావయ్యా అని అడుగుతున్నారు. సిగ్గుంది అసలు, అసలు ఏం ఆలోచిస్తున్నారండి? దైవం యొక్క కొలమానం తెలుస్తుందా వీరికి? లేదు. ఇదేనండి, మనిషికి ఎప్పుడు బుర్ర తిరిగడు ఎక్కువ. దేవుని ముందు మోకాలు లేకపోతే బైబిల్లో ఇదిగో అక్షరం కూడా అర్థం అవుతుంది చెప్తున్నాను మీకు. అక్షరం కూడా నీకు తెలుసు అనుకుని అమాయకంగా బతికేస్తున్నారు కానీ పోతావు. ఆత్మల కోసం ఆత్మల బాధ్యత ఎప్పుడు అర్థమైపోతుంది తెలుసు మనకి? భూమి మీద ఉన్నప్పుడు ఎవడికి ఆత్మను రక్షించాలనిపిస్తుంది, నా వెళదాం వస్తాం. నరకానికి పోయిన తర్వాత బాధ్యత విరిగిపోద్ది ఆత్మల గురించి. అప్పుడు అంటాం, నాకు ఇంకా 5 సహోదరులు ఉన్నారు, ఆ ఆత్మల్ని ఎవరు రక్షిస్తారు? అబ్బో, బాధ్యత ఎప్పుడు వచ్చింది? చచ్చి నరకానికి పోయాక. అప్పటి వరకు రాదు. ఇక్కడ బుర్ర తిరిగడు ఎక్కువ ప్రతి ఒక్కడికి. మోకాలే ఈ బైబిల్ ముందు కూర్చో, పద్ధతిగా ఉండు, నేర్చుకో, దేవుడు అర్థమవుతాడు. మంచిగా బ్రతుకుతో నీ బ్రతుకే అనేక మందిని ఆకర్షిస్తుంది. బుర్ర సిడుగు స్వభావం ఉందనుకోండి, నువ్వే అనేక మందిని దూరం చేస్తావు. వద్దది, మంచిది కాదు. అది బైబిల్ దగ్గర కూర్చున్నప్పుడు బైబిల్ దగ్గర జాగ్రత్తగా మనం ధ్యానించగలిగితే బైబిల్ అంటుంది, నీ పరుపెత్తుకుని నడవయ్యని యేసు స్వామి అనగానే లేచిపోయాడు. లెగిసిపోయిన వెంటనే వీరికి ఆలోచించక, విశ్రాంతి దినం కదా, ఎట్లెత్తుకున్నావు అని అడుగుతున్నారు. మనకు అర్థమైంది కావాల్సినది, కరుణ గృహంలో కరుణ క్రియ జరిగింది. స్వస్థత చేయాలి అంటే ఒకే ఒక్కరు చేయాలి, అదెవరు? దేవుడు. ఈయన దేవుడు అని ఎక్కడా చెప్పుకోలేదంటారు, చెప్పుకోడు, చేసి చూపించాడు. ఇప్పుడు నాకు నేనే కితకితలు పెట్టుకున్నాను, వస్తాయా చెప్పు, రావు. నాకు నేనే దేవుణ్ణి అని చెప్పుకుంటే కితకితలు పెట్టుకున్నట్టు ఉంటుంది. బాలా, నాకు నేనే దేవుణ్ణి అని చెప్పుకోవడం ఏంటి? నా క్రియలు చెప్పాలి నేను దేవుణ్ణి అని. యేసు యొక్క ఇంటెన్షన్ అదేనండి, దైవం యొక్క కొలమానం అదే. నా క్రియలు చెబుతున్నాయి, నా క్రియలు చెబుతున్నాయి, ఆ క్రియలకు సాక్ష్యం లేఖనాలు ధృవీకరిస్తున్నాయి నేను దేవుణ్ణి అని. ఏం జరుగుతుందో తెలుసా? నిర్గమాకాండం చూడండి, నిర్గమాకాండం 23వ అధ్యాయం, నిర్గమాకాండం 23వ అధ్యాయం 25వ వచనం. నీ దేవుడైన యెహోవానే సేవింపవలను, అప్పుడు ఆయన నీ ఆహారమును, నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగము తొలగించదును. రోగాలు తీసేసేది ఎవరు? పాత నిబంధనలో దేవుడు. రోగాలు తీసేది దేవుడైతే ఇప్పుడు ఈ రోగాన్ని తీస్తున్నవాడు ఈ మాటను బట్టి ఏమనాలి? దేవుడే. ఆలోచించక, దేవుడే రోగాలు తీసేవాడు నేనే అన్నాడు పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు ఈ రోగాన్ని తొలగిస్తున్నా ఇతగాడు ఎవడు? దేవుడే. మరొక వచనం, కీర్తన గ్రంథం, కీర్తనలు 103వ అధ్యాయం, కీర్తన 103వ అధ్యాయం 3వ వచనం. ఆయన నీ ద్వాసములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదించేవారు. సంకటములంటే సుపరిచిత పదమే. ఏం సంకటం వచ్చిందిరా నీకు? అది ఏం రోగం వచ్చిందిరా నీకు అని. నీ సంకటములన్నీ కుదిర్చేవాడు, నీ రోగాలన్నీ స్వస్థత చేసేవాడు ఎవరు? దేవుడు. రోగాలు తీసేదెవరు? దేవుడు. ఇప్పుడు ఈ స్వస్థత చేస్తున్నా, ఈ పక్షవాతంతో పడి ఉన్నా,
ఈ మనిషినికి స్వస్థత ఇస్తున్నది ఎవరు? నజరేతు యువకుడని మాత్రం ధృవీకరించకు, దేవుడు. దేవుడు. మరొక వచనం కీర్తన గ్రంథం 147వ అధ్యాయం, కీర్తన 147వ అధ్యాయం 3వ వచనం, కీర్తన 147వ అధ్యాయం 3వ వచనం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, ఒంటి చేయగల వారిని ఆయన బాగు చేయువాడు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు, వారు గాయములు కట్టువారు. గుండె చెదిరిపోయిందండి, 38 సంవత్సరాలు అయిపోయింది. కరుణ గృహంలో కరుణ ఒక్కరికి లేదు, బాధతో దిగేలైపోయాడు. నా జీవితం ఇక్కడే అనుకున్నాడు, డిసైడ్ అయిపోయాడు, నేను వెళ్ళలేనిక్కా అని. గుండె చెదిరిపోయింది. గుండె చెదిరిపోయిన వారిని ఆదుకునేది ఎవరని చెబుతుంది కీర్తన? దేవుడు. గుండె చెదిరి వారిని ఆదుకొని స్వస్థత చేసేదెవరు? దేవుడండి. యేసుక్రీస్తు కనబడుతున్నాడు. ఇతడు దైవంలా ఉన్నాడు, లా ఉండడమేటి, దేవుడే. దేవుడే కదిలే రూపంగా వచ్చాడు, దేవుడే మా ముందు తిరుగుతున్నాడు, ఇతడు దేవుడే అని అనాల్సి వస్తుంది కదయ్యా, అనాలి. ఆయన దేవుడే, రోగాలు తీసేది దేవుడు అని చెబుతుంది బైబిల్. గ్రంథసారం చెబుతుంది గ్రంథ ప్రజలకు, రోగాలు తొలగించేది దేవుడే. మనుషులన్నవాడు ఎవ్వడు తీయలేడు. మీకు ధర్మ సందేశం ఇప్పటికే మెదులుతూ ఉండుండాలి. ఏంటది, మరి ప్రవక్తలు కూడా తీశారు కదా, కంగారు పడకు, స్పీడ్ బ్రేకర్ వేస్తాగా. ప్రవక్తలు తీశారు, నీతిమంతులు తీశారు, మరి వారు కూడా చేశారు కదా, చేశారు, స్వతహాగా చేయలేదు. వారు తండ్రిని వేడుకుంటే, ప్రార్థన చేసి తండ్రిని వేడుకుంటే అప్పుడు చేశారు. అది దైవ నిర్ణయం. అయితే ఈయన కుమారుడు ఎలాంటి వాడో తెలుసా? తండ్రి తనకిష్టం వచ్చిన వారిని మృతుల్లో నుండి లేపడం తండ్రి యొక్క విధానం. అయితే కుమారుడు కూడా తనకిష్టం వచ్చిన వారిని లేపుతాడు. ఎక్కడుంది? అదే 5వ అధ్యాయం యోహాను సువార్త, అదే 5వ అధ్యాయం యోహాను సువార్త 21వ వచనం. అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి యొక్క ఇష్టం ఎలాంటిదో కుమారుని యొక్క ఇష్టం కూడా అలాంటిదే. ఆయన యొక్క ఇష్టం మనకు కనబడుతుంది. తండ్రికి ఎలీసా ఎముకల ద్వారా సంఘాన్ని ద్రోవపరచాలనుకుంటే ఎలీసా ఎముకలకి శక్తినిస్తాడు. ఆ తండ్రి చచ్చిన శవం 4 రోజులైనా ఇష్టంతో లేపేస్తాడు. ఈ తండ్రి, ఈయన కూడా తండ్రి అనొచ్చు. ఏ తండ్రి కాదా అనకూడదా? అదిగో ఆయనకి తండ్రి అని పేరు పెట్టుదురు. ఈ తండ్రి చేస్తున్నదే ఆ తండ్రి చేశాడు, ఆ తండ్రి చేసినదే ఈ తండ్రి చేస్తున్నాడు. దైవాల మధ్య వేరియేషన్ లేదండి. మన ఆలోచనలు ఉంది భేదం. దైవం దైవమే. ప్రవక్తలందరూ తండ్రికి ఇష్టమైతే చేశారు, ఈ కుమారుడు తనకిష్టమైతే లేచి వచ్చేయమన్నట్టు. ఒకరోజు గ్రామాన్ని నడిచిపోతున్నాడు. ఒక తల్లి వచ్చిందండి, చాలా బాధపడుతుంది. అయ్యా మగదిక్కలేరయ్యా, ఉన్న ఒక్క కొడుకు కూడా చచ్చిపోయాడు. బాధపడిపోయాడండి యేసుక్రీస్తు. ఎవరు లేరమ్మా నీకు, బాధపడకు, నీ కొడుకు మరలా లేవిస్తాడని చెప్పాడు. లేచిపోయాడండి. మరలా తండ్రిని అడగడం, ఆ తర్వాత తండ్రి ఓకే అనడం, అదంతా తర్వాత విషయం. ముందు అధికారికంగా చేస్తున్నాడు. తనకిష్టమైన వారిని అందరినీ మృతుల్లో నుండి లేపుతున్నాడు. కరుణతో ఆ తల్లి యొక్క కడుపు కోతను తీర్చేశాడండి. ఎవరితడు? కరుణామయుడు, దయామయుడు. అనేక మంది రోగాల చేత బాధపడుతుంటే పబ్లిసిటీ కోసం చేయలేదు. ఏం చేశాడు తెలుసా? ఆదుకొని స్వస్థతలు చేసి గ్రామాలకు పోయి దేవుని మహిమపరచండి అయ్యా అని చెప్పాడు. చూసారా, కరుణతో ఎన్ని క్రియలు చేస్తున్నాడు. గుండె చెదిరిన వారిని కరుణించి ఎత్తుకునేది ఎవరయ్యా అంటే యెహోవా అని చెబుతూ పాత నిబంధన నుండి ఇప్పుడు చెబుతుంది. పాత నిబంధనే కాదు, కొత్త నిబంధన అంటుంది. ఈయన కూడా ఆ పదానికి సరి అయిన వాడు. వెళదాం, ఇంకా ముందుకెళదాం. యోహాను సువార్త
అదే 5వ అధ్యాయం 7వ వచనం నుండి, ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు నాకు ఎవడనూ లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు, నీవు లేచి పరుపెత్తుకుని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొందెను. ఇక్కడ నాకు అర్థమైంది చెబుతున్నాను, ఈ వృద్ధుడు చాలా పేదవాడండి. అవునా కథ? పేదవాడే. నయమాను లాంటి వాడు అనుకోండి, సేవకులు చాలామంది ఉంటారు. పేదోడు కనుక వెనక ఎవ్వరూ లేరు. మనం కూడా చూడండి, అప్పుడు వాట్సాప్లో వచ్చేది భలే ఉంటుంది. పైసలు ఉన్నవాడు వచ్చాడు అనుకోండి, అయ్యా రావయ్యా లోపలికి రా, అగ్రకులం పైసలు ఉన్నవాడు వచ్చాడు అనుకో, లోపల తీసుకెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి బూస్ట్ హార్లిక్స్ అని అడుగుతాం. పేదోడు వచ్చాడు అనుకోండి, ఏ కులం నువ్వు అని అడుగుతాం. చూసారా, జబ్బుది కుల గజ్జిది. పదే పదే చెబుతాను, ఇది గజ్జే, కుల గజ్జి. ఒక పరిచారకుడు సేవకుడు అన్నాడు కులాన్ని గజ్జి అని. ఎందుకు అన్నాడు తెలుసా? గజ్జి ఉన్నవాడు చూడండి, ఎంతమంది మధ్యలో నిలబడినాడు, ఏం చేస్తాడు? అరే ఎంతమంది ఉన్నారు నాన్న, అందరూ చూస్తున్నారు, ఇప్పుడు గోక్కుంటే బాగోదు అనుకుంటాడా? మెల్లగా జేబులో చేయబెట్టి చేయాల్సిన కార్యక్రమం జరిగిస్తాడు. అరే వద్దురా ఇవన్నీ అంటే ఆగలేడు, వాడు ఆగలేడు. కులగజ్జి ఉన్నవాడు కూడా ఎంత ఏమంటారు, ఏ కులం బ్రదర్ మీరు అని అడుగుతాడు. పోదరా మీకు గజ్జిది, క్రైస్తవులారా పోదా ఈ గజ్జి. పేదవాడు, బడుగు బలహీన ప్రాంతానికి చెందినవాడు, ఎవ్వరూ లేరండి. పేదవాడిని కూడా ఆదుకునేది ఎవరు? దేవుడే. చూద్దాం ఒకసారి కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం. నీవు దీనిని చూచి ఉన్నావు కదా, వారికి ప్రతీకారము చేయుటకై, నీవు చేటును 10:14గా 2వ మాట, నిరాధారులు తమ్ముడు నీకు అప్పగించుకుందురు, తండ్రి లేని వారికి నీవే సహాయుడువై ఉన్నావు. ఏ ఆధారం లేని వారికి నువ్వేనయ్యా ఆధారం. 38 సంవత్సరాల నుండి ఆధారమే ఆ వృద్ధునికి లేదు. ఇప్పుడు ఆధారం లేని వారికి కీర్తన గ్రంథం చెబుతుంది ఏమన్నా తెలుసా? ఆధారం లేని వారికి దేవుడే ఆధారం. సామెత కూడా ఉంది కదా, దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు. ఈ దిక్కు లేక 38 సంవత్సరాల నుండి ఉన్న ఇతగాడికి ఎవరు దిక్కు? దేవుడే. ఈ కరుణ సంపన్నన కలిగిన ఈ యొక్క కుమారుడు సుగుణాలు మనకు కనబడుతున్నాయి. దేవసుతుడు, దేవత్వం ఉన్నవాడు, తెలియజేస్తున్నాడు ఇతడే దేవుడు అని, ఇతడే దేవుడు అని. ఇంటికి అందరూ చదవండి కీర్తన 113:8 ఉంటుంది. అలా ముందుకు చదువుతూ వెళ్ళిపోతే మనకు అర్థమవుద్ది, ఈయన సాక్షాత్తు దేవుని కుమారుడైన దేవుడు, దేవుని కుమారుడైన దేవుడు. 8వ వచనం ఒకసారి ధృవీకరించి ముందుకు పోదాం. ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తువాడు. పెంట కుప్పలో నుండి బీదలను పైకెత్తువాడు. పెంట కన్నా హీనంగా వదిలేశారు కదండి 38 సంవత్సరాలు. పెంట కుప్పల్లో నుండి బీదలను పైకెత్తువాడు, బీదలను ఆదుకునేవాడు, బీదల పక్షాన ఉన్నవాడు యెహోవా అని అంటావు కదా, ఆ కొలమానంలోనే వచ్చాడు. ఇతరు కూడా దేవుడే. ప్రవక్తలు చేశారు, నీతిమంతులు చేశారంటే అది దేవుని యొక్క సెలవైతే చేశారు, ఇది ఆయన ఇష్టమైతే చేసేసాడు దేవుడు. ఒకరోజు ఒక విషయం జరిగింది, ఇది చూసి ముగించుకుందాం. మీ మోకాలు ఏకారం అవుతున్నాయని నాకు అర్థమవుతుంది. ముందే చెప్పాను కదా ఉపవాసం ఉందామనేసి, ఉందామని వాళ్ళు చేయొద్దండి. నాకు కుదిరే సమయమే తక్కువ అండి, మీరు టయాలు చూపించకండి నాకు, ఓకేనా? అటు ఇటు పరిగెడితే అసలే పండగ సీజన్ మాకు అసలు సెలవులు ఉండవు. జాగ్రత్తగా వినండి, ఒక అరగంట ఎక్కువైనా నో ప్రాబ్లం కదా, గ్యాస్ ట్రబుల్ ఎవరికి లేదు కదా.
ప్రార్థన చేద్దాంలేండి. ఓకే, ఒక సందర్భం జరుగుతుంది. ఆ సందర్భం ఏంటో మీకు చెప్పుకెళ్ళిపోతాను టూకీగా. ఒకరోజు ప్రజాకూటు ఏర్పాటు చేశారు, యేసుక్రీస్తుని మౌనంగా నిలబెట్టేశారు. ఏం జరుగుతుందంటే ప్రధానులు, శాస్త్రులు, పండితులు, హెరోదు, పిలాతు అందరూ, పట్టణాల్లో ఉన్న ప్రతి ప్రముఖుడు వచ్చాడు, మధ్య నిలబెట్టాడు. ఏమనేది దేవదూషణ చేస్తున్నారో తెలుసా? నువ్వు సామాన్యుడవై ఉండి దేవుడు అని ఎలా చెప్పుకుంటున్నావు? నువ్వు సామాన్యుడవై ఉండి దేవుడు అని ఎలా చెప్పుకుంటున్నావు? అనగానే ఇరికించాలనే కావాలని అడుగుతున్నారండి. ఎందుకో తెలుసా? నువ్వు దేవుడు అని చెప్పుకుంటే అందరి ముందు ఇదే సాక్ష్యం నిన్ను చంపడానికి. విచిత్రం ఏంటో తెలుసా? దేవుడు దేవుడే, చంపినా దేవుడే, చంపకపోయినా దేవుడే. చాలామంది పై పైన బైబుల్ చదువుతుంటారు. దేవుడు కదండి, తనను తాను బ్రతికించుకోవడానికి, తను బయటకు రావడానికి బండ తొలగించాల్సినంత పరిస్థితి వచ్చింది అని చాలామంది అంటారు. బండ తొలగించింది ఎవరని నీకు ఎవరు చెప్పారు? అక్కడ దేవదూతలు తొలగిస్తే కానీ బయటికి రాలేడు అనుకుంటున్నావా? ఆయన విషయం గుర్తుపెట్టుకు, అందుకే బైబిల్ సరిగ్గా చదవాలి. బండ మూయబడి ఉండగానే బయటకు వచ్చి నిలబడ్డాడు. బండ తెరవబడలేదు ఆ రోజు. ఆ రోజు బండ తెరవలేదు. మూడో దినాన బండ మూయబడి ఉండగానే బయటకు వచ్చి నిలబడ్డాడు. మరి బండ ఎందుకు తెరిసింది దేవదూత అంటే, నిన్ను నన్ను నమ్మడానికి తెరిసి జీవించింది. కాళీ సమాధి చూడవయ్యా పేతురు, కాళీ సమాధి చూడవయ్యా యోహాను, మనల్ని నమ్మించడానికి, అది నిజమని ధృవీకరించడానికి కాళీ సమాధి జీవించింది. ఆయనకి ఎందుకండి బండ తీయడం? దేవుడికి ఏదైనా అడ్డ, మూసిన తలుపులు మూయబడి ఉండగానే లోపలికి వచ్చి నిలబడ్డవాడు బండ తొలగింపబడితే కానీ రాలేడా? ఎక్కడుందయ్యా బండ తొలగించినది? మన కోసం, మనల్ని నమ్మించడానికి, అది నిజమని ధృవీకరించుకోవడానికి. ఇలాంటి విలువల్లో ఎన్నో మనకు కనబడతాయి. ఆ రోజు ఆ సుప్రీంకోర్టు అనుకుంటారో, ప్రజాకోర్టు అనుకుంటారో, ఏ పదాన్ని తగిలిస్తారో తగిలించండి. వాదన జరుగుతుంది. యేసుక్రీస్తుని భూమిలో నిలబెట్టారు, నువ్వు దేవుడువా అనేసి. ఎంత తెలివిగా, మంచి వ్యూహంతో ఎలా నిరూపిస్తున్నాడు చూడండి, నేను దేవుణ్ణి అని. మార్కు సువార్త 14వ అధ్యాయం, మార్కు సువార్త 14వ అధ్యాయం 56వ వచనం, మార్కు సువార్త 14వ అధ్యాయం 56వ వచనం నుండి, అనేకులు ఆయన మీద అబద్ధ సాక్ష్యము పలికినను, వారి సాక్ష్యములు ఒకదానికొకటి సరిపడలేదు. బైబిల్ ఎంత జాగ్రత్తగా ఆలోచించాలి ఒక విషయం జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్త చూడండి. అప్పుడు కొందరు లేచి చేతి పని అయిన ఈ దేవాలయమును పడగొట్టి, మూడు దినములలో చేతి పని గాని మరి యొక్క దేవాలయమును నేను కట్టెదనని చెప్పుచుండగా వింటిమని ఆయన మీద అబద్ధ సాక్ష్యం పలికిరి. అబద్ధ సాక్ష్యం పలికిరి. ఇక్కడ నేను అడుగుతున్నాను కోసం, దేవాలయాన్ని పడగొట్టి మరలా మూడో దినాన లేపుతానన్నమాట అబద్ధమా నిజమా? నిజమే. మరి మారుగ్గారేటి అబద్ధ సాక్ష్యం చెప్పారంటున్నారు? అర్థమవుతుందా మీకు? ఆకలేస్తుందా? మారుగ్గారు అంటున్నారు యోహాను గారు ఇచ్చిన సాక్ష్యాన్ని, ఇదిగో మూడో దినాన్ని ఈ దేవాలయాన్ని లేపి నిలబెడతానన్నాడు. వారు చెబుతున్నారు అదే సాక్ష్యం. అనేక సాక్ష్యాలు చూశారు, ఏది సరిపడలేదు. ఈ మనుషుడు ఒకరోజు ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? మూడో దినాన్న దేవాలయాన్ని లేపుతానన్నాడు. ఆ మాట మారుగ్ గారు అంటున్నారు అది అబద్ధం అని. ఇప్పుడు రెండింటిలో ఏది నిజం, ఏది అబద్ధం? రెండు అబద్ధమా? ఇలాగే కొట్టేసుకుంటారండి క్రైస్తవులు. పాత నిబంధన రైటు, కొత్త నిబంధన తప్పు. పాత నిబంధన తప్పు, కొత్త నిబంధన రైటు. పౌలు తప్పు, ఇవి తప్పు, పేతురు రైటు. పక్క నుంచి ఒకడు వచ్చాడు నాస్తికుడు, మొత్తం తప్పు అన్నాడు. ఇప్పుడు ఆడికి చెప్పు, అందరూ కలిసి చెప్పండి ఆడికి. చెబుతావా? నీలోనే క్లారిటీ లేదు, నీలోనే సరి అయిన దృక్కోణం లేదు. ఎందుకే ఇదంతా? ఇదిగో మార్క్ అంటున్నాడు, దేన్ని తప్పన్నాడో తెలుసా? దేన్ని తప్పన్నాడో తెలుసా? అదే వచనం, జాగ్రత్తగా చూడండి. అదే వచనం, 59.
అప్పుడు కొందరు లేచి చేతి పని అయినా 40 సంవత్సరాలు గట్టిరే చేతి పని అయినా దానిని లేపుతాడని అన్నారని వీరు చెబుతున్నారు. ఆయన లేపుతానన్నది దేనిని? చేతి పని గాని దేహాన్ని లేపుతాను. అందుకే మార్గరగారు తప్పు ఆయన లేపుతానన్నది ఈ దేవాలయాన్ని కాదు, ఈ దేహమని దేవ అందుకే తప్పు చెప్పారన్నాడు. అంటూ మనకు కావలసిన సందర్భం కిందకి పోదాం. ఈ దేవాలయమును పడగొట్టి చేతి పని కానీ మరి ఒక దేవాలయం నేను కట్టుతున్నాను వీడు చెప్పుచుండగా వింటుమని ఆయన మీద అబద్ధ సాక్ష్యం చెప్పరు గాని అలాగైనను వీరు సాక్ష్యమును సరిపడలేదు. ప్రధాన యాజకులు వారి మధ్య లేచి నిలిచి ఉత్తరం ఏమీ చెప్పవా, వీరు నీ మీద పలుకుచున్న సాక్ష్యం ఏమని యేసుని అడిగెను. అయితే ఆయన ఉత్తరం ఏమీ చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు పరమాత్ముని కుమారుడైన క్రీస్తు నువ్వేనా అని ఆయన అడగగా యేసు నేనే అన్న పదం వాడు చూడండి, నేనే. చాలా తెలివిగా చెబుతున్నాడు యేసుక్రీస్తు, నేనే అన్న శబ్దం యూదులకి బహు భయంకరం. ఎందుకో తెలుసా? ఆ పదం సైన్యముల అధిపతి యొక్క యెహోవాది. నేనే అన్న పదం ఎవరిది? గంభీరుడు, చూడడానికే భయపడేవాడు. ఆయన మహిమే పర్వతం మీద దిగితే జంతువులు మనుషులు చచ్చారు. అలాంటి ఒక్క గుణం కలిగిన ఆ స్వభావాన్ని నేనే అని ఉటంకిస్తున్నాడంటే దాని అర్థం ఏంటి? యెహోవా యొక్క గుణం ఏంటో నేను కూడా అదే అని చెబుతున్నా. నేనన్న పదం అదే నొక్కుతున్నారు వారు. దేవదూషణను ఎందుకు వాపోయారో తెలుసా? ఆ పదం, ఆ యెహోవా, ఆ ఉన్నవాడన్న పదం ఆయనకు చెందినది. వీరు మాత్రం ఆలోచించలేకపోతున్నారు, ఈడెట్లా అంటున్నాడు అని. నేను దేవుణ్ణి అని చెబుతున్నాడు, చాలా తెలివిగా చెబుతున్నాడండి. ఏమంటున్నాడు? మరలా ఆ మాట కావాలి మనకి 62 వచనం. యేసు అవును నేనే, మీరు మనుషు కుమారుడు సర్వశక్తిమంతుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు చూచెదరని చెప్పాను. ఆకాశం గుండా వస్తాడు మేఘాల మీద, దేవుడు కుడి పార్శ్వాన కూర్చుంటాడు. ఇవన్నీ మీరు చూస్తారు అంటూనే దానికి ముందు ఒక పదం వాడాడు, మనుష్య కుమారుడు. మీకు వెంటనే ఎలిగేయాలి ఇక్కడ. దేవుడే అని నేనే అంటే మరి మనుషు కుమారుడు అని ఎందుకన్నాడు? మనిషే కదా ఉన్నారు కదా కొంతమంది, అందరు కాదులండి కొంతమంది తుకలక్కులు బైబిల్ పట్టుకుని గుచ్చి ఆలోచిస్తుంటారండి. నువ్వెంత గుచ్చినా ఇది తప్పైతే కదా, తప్పు జీవించడానికి. నేనే అన్న పదం దైవానికి సంబంధించింది, అది ఇక్కడ మనుష్య కుమారుడని వాడాడు. మరి ఆ పదానికి అర్థం ఏంటి? అది దేవుడే. మనుష్య కుమారుడు అంటే దేవుడు. అవును, మనుష్య కుమారుడు అంటే దేవుడే. ఎక్కడ ఏ పదాన్ని ఉటంకిస్తున్నాడు? చెప్పాడు కదండి అదే 5వ అధ్యాయంలో, ఇదిగో లేఖనాలు నన్ను గూర్చి సాక్ష్యమిస్తున్నాయి. అంటే ఈ మనుష్య కుమారుడు అన్న పదం ఎక్కడో లేఖనాలలో దాగొని ఉందన్నమాట. మనుష్య కుమారుడు అంటే మనుష్యుడని కాదు, మనుష్య కుమారుడు అంటే ఈ సందర్భంలో మనుష్యుడని కాదు, మరి ఏంటి? దేవుడని. అవునా? ఎట్లా చూస్తావా? ఒక అతి పెద్ద దర్శనం కలిగిన క్రీస్తు పూర్వం ఒక జ్ఞాని ఉన్నాడు, మహాసామ్రాజ్యాలని గడగడలాడించాడు, దర్శనాలు చేత దేవుని ముందు మోకాళ్ళేయించాడు. ఎవరతగాడు? దానియేలు. ఏమంటున్నాడు చూడండి, యేసుక్రీస్తు ఎందుకు మనుషు కుమారుడన్న పదాన్ని వాడాడో ఒక్కసారి దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం సందర్భం. బబులోను రాజుకు బెల్షస్సరు యొక్క పరిపాలనలో మొదటి సంవత్సరం దానియేలునకు దర్శనం కలిగను. అతడు తన పడక మీద పరుండి ఒక కలగని ఆ కల సంగతిని సంక్షేపముగా వివరించి రాసిన అదే 7వ అధ్యాయం. దానియేలుకు ఒక దర్శనం వచ్చింది బెల్షస్సరు పాలనలో. ఆ దర్శనంలో ఒక దర్శనం కనబడుతుంది, దేవుడు ఒక వృద్ధుడిగా కనబడుతున్నాడు. ఇంటికి వెళ్ళినారా చదవండి?
దేవుడు ఒక బహువృద్ధుడిగా కనబడుతున్నాడు. ఆ వృద్ధుని దగ్గరికి మరొక దైవం వస్తుంది. ఆ దైవం ఎలా కనబడుతుందో తెలుసా? మనుష్యుని పోలిన వాడిగా కనబడుతుంది. చూస్తారు, అదే ఏడాధ్యాయం 13వ వచనం నుండి, రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి, ఎవరట? మేఘాల మీద వచ్చేది. ఎందుకు అక్కడ మేఘాలనే పదం వాడాడు యేసుక్రీస్తు? ఎందుకు ఆ పదాన్ని ఉట్టంగిస్తున్నాడు? ఎందుకు ఆ పదాన్ని నొక్కుతున్నాడు? మనుషు కుమారుడు దేవుడు కుడిపార్శ్వాన కూర్చుంటాడు, మేఘాల మీద వస్తాడంటే ఈ భావం, ఈ భాష, ఈ సరళి ఎక్కడిది? దానియేలు దర్శనంలోనిది. మనుష్య కుమారుని పోలినవాడు ఎవడతగాడు? వృద్ధుని దగ్గరికి వెళుతున్నవాడు. ఈ సందర్భంలో వృద్ధుడెవడు? దేవుడు. ఇక్కడ వృద్ధుడు దేవుడైతే మనుష్య కుమారుని పోలిన వాడెవరు? దేవుడే, యేసుక్రీస్తు. ఇంకా కంటిన్యూ చేయండి దాన్ని. మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహారుద్ధుడగు వారి సన్నిధిని ప్రవేశించి ఆయన సమూహమునకు తేబడిను సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యము ఆయనకియ్యబడును ఆయన ప్రభుత్వము శాశ్వత మైనది ఎన్నటికి తొలగిపోదు ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు రాష్ట్రాలు ప్రభుత్వాలు ఆయన ముందు మోకాళ్ళేయాలి. ఎవరతగాడు? యేసుక్రీస్తు ఆ మాటనే ప్రజాకోట్లో చెబుతున్నాడు. నేను మనుష్య కుమారుని. ఏ మనుష్య కుమారుణ్ణి? మీకు దానియేలు చెప్పాడు, గ్రహించలేదా? దానియేలు చెప్పాడు అర్థం కాలేదు? ఒక మనుష్య కుమారుని గురించి, ఆ మనుష్య కుమారుడను నేను దేవుడను, సర్వ రాష్ట్రాలు సర్వ ప్రజానికం ఆయన ముందు సాష్టాంగ పడాలి, న్యాయాధిపతి ఆయన. ఈ సంవత్సరం ఆల్బమ్ కూడా అదే పేరట, సర్వలోక న్యాయాధిపతి. లేఖనానుసారమే సర్వలోక న్యాయాధిపతి, ముల్లోకాల మహాయోధుడు. ఇదే వచ్చిన అండి, ఇదే వచ్చిన. సరిగ్గా సరిపోయినవాడు, దర్శనంలో చూసినవాడు దానియేలు, ఆశ్చర్యపోయినవాడు. ఎవరయ్యా దైవం దగ్గర గెలుతున్న ఈ మనుష్యుని పోలినవాడు అన్నాడు తప్ప మనుషుడు అనలేదు. మనుష్యుని పోలినట్టుగా ఉన్నాడు తప్ప మనుష్యుడు కాదు. అంటే ఎందుకు పోలికగా కనబడ్డాడు తెలుసు? ఆ దైవం ఒకరోజు దీనుడుగా మనుషులుగా ఈ భూమి మీదకి రాబోతుంది. ఇది అంత్య దినంలో జరగబోయే దర్శనం ముందే దానియేలుకి వచ్చింది. అందుకే ప్రజాకోట్లో చెప్పాడు, నేను దేవుడను, నేనే మనుష్య కుమారుడను. చూసారా? దేవుడు మన పక్షానుండగా దేనికండి భయపడుతున్నారు? దేవుడు మనకి పక్షానుండగా ఎవడండి మనకు విరోధి? క్రైస్తవులే సరళమైన స్వరంతో యేసు దేవుడే అని అరవడానికి ఎన్ని ప్రశ్నలు ఎదురైపోతాయేమని, ముగ్గురు దేవుళ్ళ ఇద్దరు దేవుళ్ళు అడుగుతారేమని కంగారు పడిపోయి యేసు కూడా అని నానుస్తారండి. దేవుడైనయ్యా యేసు కూడా? సమాధానం లేకపోతే గజిబిజి అవుతావు. యేసు దేవుడే. ముగ్గురు స్వభావాల గురించి ఎవరించి మాట్లాడితే నెక్స్ట్ సెమినార్ మరలా వస్తుంది, 365 రోజులు సరిపోవు. ముగ్గురులోని స్వభావం ఒక్కసారి వివరించి మాట్లాడితే ముగ్గురు దైవాలే. ఆ ముగ్గురు స్వభావాలు బైబిల్లో వారు చేస్తున్న సన్నివేశం చూస్తే ఎవరై ఆయత దేవుడు కాదు, ఇతడు దేవుడు అని జడ్జిమెంట్ ఇవ్వడానికి నువ్వేమన్నా మరొక దేవుడువా చెప్పు? కాదు కదా. భయం ఎందుకండి? ఒకరోజు ఇస్రాయిల్లో భయపడిపోయారు. ముగిస్తాను, 10 కూడా అవ్వలేదు కదా, ముగిస్తా. చూస్తున్నాను టైం, నాకు కూడా ఫోన్లు వస్తున్నాయి, వెళ్ళిపోతా. ఒకరోజు ఇస్రాయేలీలు భయపడిపోతున్నారు. ఏగులు వారిని పంపారు, దేశం యొక్క చూడవయ్యా, సమాచారం తీసుకురావయ్యా అనేసి వెళ్ళారు. మంచి యువకులు మనలాంటి వారే, క్రైస్తవులు అందరి మధ్య ఉన్నప్పుడు తొడగొట్టేస్తారు చూసారు, అలాంటి బ్యాచ్ అనమాట. ఒక్కడే వదిలేలు అప్పుడు తెలుస్తుంది, తెలంగాణలో వదిలేలు తెలుస్తుంది. అందరు ఉన్నప్పుడు కాదు, తొడలో మీసాలు కొట్టు దువ్వేసి రమ్మండం, అప్పుడు తెలుస్తుంది. అందరు టీం వర్క్ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత చూసారు, ఒక్కొక్కడు చూసారు, ఇక 6 అడుగుల అజానుబావుడు భుజబలం ఆడ, వాడి యాండ చూస్తేనే అర్థమైంది ఏమని గోడనేసి దొక్కేస్తాడు అనేసి.
అప్పుడు సమాచారం తీసుకొచ్చారు, వింటున్నారు, బాబు నాయకులారా, యెహోషువా, మోషే, యెహోషువా సార్, యెహోషువా కూడా బ్యాచులర్, మోషే సార్ అంటున్నాడు. సంఖ్యాకాండంలో ఉంటుంది ఇది, 13:33. ఇదిగో ఆ కణానీయుల మనుషుల దృష్టికి మేము ఎలా ఉన్నామో తెలుసా, మిడతల వలె ఉన్నామయ్యా. వారి దృష్టికి మేము మిడతల వలె ఉన్నాము, మా దృష్టికి మేము కూడా అనిపిస్తుంది మిడతల్లానే ఉన్నాము. వాళ్ళని జయించడం అసంభవం, సర్దేసుకుని వెనక్కి పోదాం అంటున్నారు. సిగ్గలేదండి, ఒక విషయం మర్చిపోతున్నారండి, ఎర్ర సముద్రాన్ని పాయలు వేసిన వాడు వెనకున్నాడన్న సంగతి మర్చిపోయారు. ఆకాశం గుండా మన్నాను కురిపించి వ్యాధులను తొలగించి చెమట కూడా పట్టకుండా వస్త్రాలు మాయకుండా నడిపించిన ఆ మహనీయుని యొక్క ఉనికిని మర్చిపోయి పేలాపన వేడుతున్నారండి. మిడతల వలె ఉన్నా, మిడతల వలె ఉన్నా, మిడతల వలె ఉండడం ఏంటయ్యా? ఓ విషయం చెప్పనా, మిడతల పక్షాన సైన్యములకు అధిపతి యొక్క యెహోవా ఉంటే విజయం మిడతలదే, విజయం కూడా ఎవరిదే, మిడతలదే. మిడతల పక్షాన యెహోవా ఉంటే మిడతల కొట్టి చంపేస్తాయండి. ఆ ధైర్యం, ఆ నమ్మకం రావడం లేదు చూడండి. మిడతలేటి, ఆయన మన పక్షాన్నుంటే ఎదురున్నవాడు ఎంతట వాడైనా నీ ముందు చెప్పులిప్పి నిలబెట్టిస్తాడు. మనం ఆయన పక్షాన్నుండాలి, ఆయన మన పక్షాన్నుండాలి. దేనికండి భయం, దేనికండి భయం, దేనికండి అడలు పోవలసినది? ఏమంటున్నారు చూడండి, ముగించుకుందాం. 33 టూకీగా అక్కడ నెఫీలీయులు సంబంధులైన అనాకు వంశపు నెఫీలీయులను చూచితిమి, దృష్టికి మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి, వారి దృష్టికి వారి దృష్టికి అట్లే ఉంటుమని. వారి దృష్టికి మేము మిడతల్లో ఉన్నాం, మా దృష్టికి మేము వారితో కొలమాన వేసుకుంటే మిడతల్లానే ఉన్నాం. ధైర్యాన్ని కలిగించి ఒక మాట చెప్పి ముగిస్తాను. ఆ రోజు వారికి ధైర్యం సైన్యములకు అధిపతిగా యెహోవా, ఈరోజు మనకు మరొక ధైర్యం ఆయనతో కలిపి విశ్వాసమునకు కర్త అయిన యేసుదేవుడు, ఈయన మనకు ధైర్యం. ఎట్లానో చెప్పనా, ఆయన ఒక సాక్ష్యం ఇచ్చి వెళ్ళిపోయాడు కదండి, తాజ్మహల్ని చూడడానికి ఓ పరుగులు తీసేస్తుంటారు. ఏముంటుందో తవ్వితే అందులో శవాలుంటాయి. శవాలున్నదే సమాజానికి వింతైతే సమాధి ఖాళీగా ఉందే, దాన్నేమంటారు వింత. ఎరుసలేములో ఇప్పటికీ సమాజాన్ని ఎక్కిరిస్తూ నిలబడి చూస్తుందండి ఖాళీ సమాధి. మీ పక్షాన్నున్నవాడు, మీరు నమ్ముకున్నవాడు సజీవుడు, మీరు నమ్ముకున్న ప్రభు సజీవుడు. క్రీస్తు నా పక్షమునుండగా ఎవడు నాకు విరోధి? కొడతానంటున్నారే, కొడతే కొట్టనివయ్యా. సువార్త చెబితే అడ్డగిస్తున్నారే, అడ్డగించనివయ్యా. ఏం చేస్తారు? బహుశా ఆయనని అనుకున్నాడు, చూస్తాడు, బలాదూరు చేసి పడేస్తారు ఒక్కొక్కరిని ఆయన మీద అనుకోండి. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను, ముగిస్తాను ముగిస్తాను అంటే ముగించట్లేదు అనుకుంటున్నారా? అలానే అంటానులేండి, మోసపోకండి. ఇది మాత్రం ముగిస్తాను, ఒట్టే చెబుతున్నాను, ఒట్టి లేకపోయినా ముగిస్తా. యేసుక్రీస్తువుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఎన్నో సంభాషణల మధ్య మనకు అర్థమవుతూ ఉంటాయి. ఆయన యొక్క సమాధిని మనం చూస్తున్నప్పుడు ఎంతో ధైర్యం ఇస్తుంటుందని, చాలా ధైర్యం. కానీ ఎక్కువ మంది అప్పుడప్పుడు భయపడి సువార్త చెప్పడానికి అడలిపోయి ఎవరో అడ్డగిస్తున్నారని సువార్తను మానేసుకోవాలనుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఈ నిక్కర్ల బ్యాచ్లు అందరూ వీడియోలు పెడుతున్నారు కదా అడ్డగించేసి. ఏమని అడుగుతున్నారు తెలుసా వీడియోల్లో? 100కి ఫోన్ చేయండి, పోలీసులకు ఫోన్ చేయండి, పిఎస్కి చెప్పండి, సీఏని పిలిపించండి. ఎవరికి చెప్పేది? ఎవరికి చెప్పేది అని అడుగుతున్నాను. 100 గల ఎక్కడికి వెళ్తా తెలుసా నీకు? అసలు తెలుసా అని అడుగుతున్నా. స్థానికంగా ఉన్న పిఎస్ గెలదు, మన ఊరు భయపడాల్సిన అవసరం లేదు. డీజీ కంట్రోల్ రూమ్కి అక్కడికి వెళుద్ది, అక్కడి నుండి స్థానిక పిఎస్కి ఫోన్ చేస్తారు. వచ్చిన తర్వాత ఏదయ్యా అంటే అక్కడి నుండి గడ్డెడతారు. ఎవడో మత సంబంధం రెచ్చగొడుతున్నాడు, ఆ లేదా సువార్త చేసుకుంటున్నా, ఏంటి అయ్యేళ్ళ మధ్యలో మొత్తం సమాధాన పరిస్థితి పంపండి అని చెబుతారు. ఏం జరుగుద్ది 100కి ఫోన్ చేస్తే? ఏమవుద్ది? పర్మిషన్ లెటర్ ఉందా? నేను అడుగుతున్నాను, అడుగుతున్నవాడు వెళ్దని లెటర్ ఎలా ఉంటుందో. దేనికి పర్మిషన్ లెటరు? దేనికి పర్మిషన్ లెటరు? ఆర్టికల్స్ తెలుసా? నిబంధనలు తెలుసా? సెక్షన్స్ తెలుసా? తెలీదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవడైనా అడ్డగిస్తే సువార్త చెబుతాడు పోలీసులు నడు అని చెప్పండి. ఏం భయపడకండి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు, ఏ పోలీసు అయినా కూడా, ఏ ఆఫీసర్ కూడా ఏ వర్గానికి సపోర్ట్ చేయడు. ఎందుకంటే మత సంబంధమైన ఒక వర్గానికి కొమ్మగాస్తే
మత కల్లోహాలు జరిగిపోతాయి. అందుకే పోలీసు వారు సమాధాన పరిచి వెళ్ళిపోంటారు నాయనలారు అంటారు. దేనికి భయపడకండి, అడ్డగిస్తే వాడిది తప్పు అవుతుంది, అది రాజ్యాంగ ఉల్లంఘన. మీకేమైనా ధైర్యం కావాలంటే సంప్రదించగలం సెల్ నెంబరు, మై నెంబర్, ఫోన్ చేయండి, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, అనేకమైన రుజువులతో మీ కుమారుని యొక్క కార్యాలు మేము చూస్తున్నప్పుడు ఎన్నో ఉన్నా శరీర బలహీనత నిమిత్తం ఆలోచించడానికి కుదించుకుని ఆలోచించే ఉందండి, అది మీకు ఎరుక. అయినా మమ్మల్ని ప్రేమించి మీ కుమారుడు మీతో సమానుడని, మీ యొక్క సుగుణాలు కలిగిన వాడని, దేవుడని ప్రకటిస్తున్న ఆయన సువార్తలో ఏమాత్రం తక్కువ చేయబడినవాడు కాడని, దైవమని మీరు మాట్లాడిన విధానం బట్టి వందనాలు తండ్రి. అయినా సువార్త ఎంత ముఖ్యమైనదో, రక్షించడానికి, ఆత్మలను మీ చెంతకు చేర్చడానికి ఎంత బాధ్యతతో కూడుకున్నదో గుర్తిరిగి సేవ చేస్తున్న ప్రతి సేవకుడు మమ్మల్ని మేము మరుగు చేసుకుని సమాజానికి మీ మహిమను కనబరిచి అనేక మందిని మీ చెంతకు చేర్చడానికి సహాయాన్ని అనుగ్రహించండి. మీ చిత్తమైతే రేపటి దినాన్ని కూడా అనుకూలమైన సమయాన్ని ఇవ్వండి, మీ కొరకు ఇంకనూ ఉన్నతంగా మాట్లాడుకోవడానికి మీ ఆత్మ సహాయాన్ని మెండుగా మా మీద కురిపించండి తండ్రి. ప్రత్యక్షంగా పరోక్షంగా కష్టపడుతున్న ప్రతి ఒక్క కుమారుణ్ణి కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి, కావలసిన పరసంబంధమైన దీవును అనుగ్రహించండి. దీనంతటికీ మూలమైన మీ కుమారుని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మంచి ఉద్దేశంతో అనేక మందికి వాక్యాన్ని అందించాలని, సవాళ్లతో కూడిన పరిస్థితుల మధ్య మీ కొరకు ఘనకార్యం జరిగిస్తున్న ఈ కార్యం వెనక ధైర్యాన్ని, వాక్యపు జ్ఞానాన్ని మీ కుమారునికి అనుగ్రహించండి. అలాగే మమ్మల్ని శత్రువులుగా భావిస్తున్న వారిని క్షమించండి, వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహించండి.